ఆ క్రిస్టియన్ హాస్టల్ చుట్టూ ఒకరోజు ఏమండి దుర్మార్గులైన వారు చాలామంది క్రైస్తవులందరిని చంపాలని ఏమిటి క్రైస్తవులందరూ కూడా హతమార్చాలని గణలు పట్టుకుని చుట్టుముట్టేశారు. ఆ క్రిస్టియన్ హాస్టల్లో ఏమన్నారు తెలుసా, ఒకవేళ మీరు బ్రతికి బయటపడాలంటే ఏమండి ఇక్కడ యేసుప్రభు బొమ్మను మేము పెడతాం, యేసుప్రభు బొమ్మను పెట్టిన తర్వాత మీరు ఉమ్ము వేసి మీ కాళ్ళతో ఆ బొమ్మను తొక్కి యేసుప్రభు మా దేవుడు కాదు అని మీరు దాటి వెళ్ళిపోతే మీ ప్రాణాలు తప్పించుకుంటారు, మీ ప్రాణాలు రక్షించబడతాయి అని వెంటనే వాళ్ళందరూ చెప్పారు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా చెప్పానంటే దేవుడు కోసం చావైనా మరణమైనా తెగించుకోవడే క్రైస్తవుడు. దేవుడు కోసం ఏసే కోసం ఏం నల్లేరు మీద నడకాదు క్రిస్టియానిటీ అంటే. క్రైస్తవ జీవితం అంటే ఏంటి, అన్నిటిని తెగించుండాలా, ఏదైనా ఆయన చిత్తం ఆయన ప్రణాళిక. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఈ సహోదరి ఏమిటి సిస్టర్స్ అండ్ అట్లాగే బ్రదర్స్ అందరూ కూడా ఒక 500 సభ ఉంటారు, 500 మంది పైగా ఉన్నటువంటి జరిగిన సంఘటన ఇది. 500 మంది అండి యవనస్తులు ఉంటారండి, వీళ్ళందరూ క్యూ పద్ధతిలో పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు ప్రభు బొమ్మను పెట్టారు. పెట్టగానే మీరు అన్నారు మీరు దాని మీద ఉమ్ము వేసిన తర్వాత కాళ్ళతో తొక్కి దాన్ని దాటి వెళ్ళిపోతేనే మీ ప్రాణాలు మీరు తగ్గించుకుంటారని చెప్పారు. లేని పక్షాన ఒకవేళ ఆయన దేవుడు అని మీరు చెప్పారనుకో, చెప్పిన మరుక్షణమే బాడీలోకి బుల్లెట్లు దూసుకుని పోతాయని చెప్పారు. ప్రైజ్ గాడ్. ఏం చేస్తావు, యేసు కోసం ప్రాణం పెడతావా, దేవుడు కోసం నీ జీవితాన్ని అంకితం చేస్తావా, దేవుడు కోసం నీ జీవితాన్ని ఇచ్చేస్తావా, లేకపోతే ఇక్కడ పిక్చర్ ఇంపార్టెంట్ కాదు, దేవుడు నా దేవుడు కాదు, యేసయ్య నా దేవుడు కాదు అని తప్పించుకొని వెళ్ళిపోతావా. ఈ రోజు నీకు ఒక ప్రశ్న, ఈ రోజు నీకు జీవితపు మరణపు ప్రశ్న. ఆలోచించేయి, నీ దేవుడు అని చెప్తే చచ్చిపోతావు, నీ దేవుడు కాదని చెప్తే నువ్వు బ్రతుకుతావు. దేనికి నువ్వు రైట్ చేస్తావు? క్రిస్టియానిటీ అంటే ఆదివారం కూడా వస్తున్నావు, ఏదో పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఇది కాదు. బ్రతుకులో దేవుడు ఉండాలి. ఏదైనా పౌలన్న చెప్పినట్టు మీకు తెలుసు కదా, చచ్చిపోయినేసయ్యే బ్రతికినేసి అనేటువంటి ఒక నిబంధన, ఒక అంకణం ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. హృదయంలో భారం ఉండాలి. నువ్వు షూటే ఎత్తావో, బూటే ఎత్తావో, శారవాణి ఎత్తావో, ఏది వేసుకుంటావో పక్కన పెట్టు, హృదయంలో యేసుని గురించిన భారం నీకు ఉండాలి, యేసుని గురించిన ఆ ప్రయాస నీకు ఉండాలి. ఆత్మ నశించిపోతున్నాయి, ప్రయాసపడాలి. రాత్రి పగలు అనక దేవుడి కోసం కష్టపడే నువ్వు ఒకరోజు పరలోకంలో ప్రభు గొప్ప జీతానికి దయచేస్తావు. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ క్యూ పద్ధతిలో పెట్టారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. టీచర్స్ దగ్గరుండి, చిన్నపిల్లల దగ్గరుండి అందరూ కూడా క్యూలో ఉన్నారు. వెళ్ళగానే అందరూ వెళ్తున్నారు, యేసుప్రభు బొమ్మను చూస్తున్నారు. ఏమిటి, ఏం చేస్తున్నారు, ఉమ్ముతున్నారు. ఉమ్మిన తర్వాత కాళ్ళతో ఆ బొమ్మను తొక్కి యేసుప్రభు నా దేవుడు కాదు అని చెప్పి దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారండి వాళ్ళు తప్పించుకున్నారు అనుకోవచ్చు. ఓకే ఓకే, నీ దృష్టిలో తప్పించుకుని ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నా దేవుడు కాదు అన్నారో వాళ్ళు భౌతికంగా బ్రతికున్నారు, కానీ ఆధ్యాత్మికంగా వారు చచ్చిపోయిన వాళ్ళు. ఎప్పుడైతే అందరూ వస్తున్నారు, అందరూ చూస్తున్నారు, అందరూ మడుతున్నారు, అందరూ వేస్తున్నారు, అందరూ దాటుకుని వెళ్ళిపోతున్నారు, యేసయ్య నా దేవుడు కాదని వెళ్ళిపోతున్నారు. చివరిగా ఒక చిన్న పాప బుడి బుడి అడుగులు వేసుకుంటూ ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క పిక్చర్ దగ్గరకు వచ్చింది. ఆ పిక్చర్ దగ్గర రాగానే, ఆ పిక్చర్ను చూడగానే ఒక్కసారి హృదయం అంతా ఎంతో పగలగొట్టబడి బ్రేకింగ్ అయిపోయి ఏమిటి, ఎంతో ఓదార్చబడింది కన్నీళ్లతో, ఆ భయంకరమైన దుర్వాసనతో, అనేక మంది వేసిన ఉమ్ములు ద్వారా ఏమండి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు బొమ్మను చూసి తట్టుకోలేకపోయింది. ఆ బొమ్మను తీసి కౌగిలించుకోండి, యేసు నా దేవుడని చెప్పింది. దేవుడు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నా యేసు నా దేవుడే అన్నదంటే ఏం, ఎప్పుడైతే మాట చెప్పగలిగిందో చెప్పిన మరోక్షణమే తోటాలు బాడీలోకి దూసుకొని పోయాడు. ఒకవేళ ఆ తల్లి ఆ బంగారు తల్లి చచ్చిపోయినా పరలోకంలో ప్రభు కోసం నిజంగా నిలవబడింది. ఈరోజు అలాంటి ఔదార్యం అనుకుంటా రాజ్య పడిపోలే, నేను ప్రభు కోసం జీవిస్తాను, ప్రభు కోసం బ్రతుకుతానని నోటి మాటలు కాదు, బ్రతుకుల్లో క్రియలో చూపించాలా. అది క్రైస్తవ జీవితం అంతే. ఏ ట్రూ క్రిస్టియన్ తెగించి బ్రతకాల ప్రభు కోసం. కరువు అయినా ఉపద్రవం అయినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా ప్రభువు నుండి ఏది ఎడబాసింది లేదు, విడుదల చేసింది లేదు, నా ప్రభు కోసం జీవించి చూపిస్తాను ఎలాంటి పరిస్థితులైనా. దేవుని స్తోత్రం కలుగునుగాక.